నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను త్రిమూర్తులు ముందుగా జవాన్ల సంకల్ప బలం హిమాలయాల కన్నా ఉన్నతమైందన్న ప్రధాని సైనికుల సౌర్య పరాక్రమాల గురించి ఇంటింటా మాట్లాడుకుంటున్నారంటూ కితాబు మోదీ లదాఖ్ పర్యటనపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ శాంతి కోసం చర్చలు జరుగుతున్న సమయంలో రెచ్చగొట్టే చర్యలు తగవని ప్రకటన కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం రాష్ట్రాల్లో క్లినికల్ ట్రయల్స్ కేంద్రాలను ఖరారు చేసిన ఐసీఎంఆర్ విశాఖలోని కేజీహెచ్ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రుల ఎంపిక జూలై తర్వాత విద్యా సంవత్సరంపై నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఆన్లైన్ తరగతులకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని హైకోర్టుకు స్పష్టీకరణ జేఈఈ నీట్ పరీక్షలు వాయిదా సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటన లే ఇంకా లఖ్ లలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి ఉద్దేశించి ప్రసంగించారు గల్వాన్ లోయలో అమరులైన సైనికులకు మరోసారి అర్పిస్తున్నట్లు చెప్పిన ప్రధాని సరిహద్దుల్లో జవాన్లు రక్షణ కవచాల్లో ఉండటం వల్లే దేశం నిశ్చింతగా ఉంటోందన్నారు భారత సైనికుల శౌర్య పరాక్రమాల గురించి దేశంలోని ప్రతి ఇంట్లోనూ మాట్లాడుకుంటున్నారని దేశ ప్రజలందరి ఆశీస్సులు సైనికులతో పాటు ఉన్నాయని చెప్పారు భారత భూమి వీరభూమి అని వీరులను కన్నా భూమి అని పేర్కొన్న ప్రధాని భారతీయ సంకల్పం హిమాలయాల కన్నా ఉన్నతమైందన్నారు उन चट्टानों जैसी मजबूत हैं जो आपके इर्द गिर्द खड़ी है आपकी इच्छा शक्ति आस पास के पर्वतों जितनी अटल है आज आपके बीच आकर मैं इसे महसूस कर रहा हूं साक्षात अपनी आंखों से इसे देख रहा साथियों जब देश की रक्षा आपके हाथों में है आपके मजबूत इरादों में है तो एक अटूट विश्वास है सिर्फ मुझे नहीं पूरे देश को अटूट विश्वास है और देश निश्चिंत भी है आप जब सरहद पर डटे हैं तो यही बात प्रत्येक देशवासी को देश के लिए दिन रात काम करने के लिए प्रेरित करती है। आत्मनिर्भर भारत का संकल्प आप लोगों के कारण आपके त्याग बलिदान पुरुषार्थ के कारण और मजबूत होता है और अभी जो आपने और आपके साथियों ने वीरता दिखाई है उसने पूरी दुनिया में ये संदेश दिया है कि भारत की ताकत क्या है और मैं मेरे सामने महिला फौजियों को भी देख रहा हूं युद्ध के मैदान में सीमा पर ये दृश्य अपने आप को प्रेरणा देता है साथियों राष्ट्रकवि रामधारी सिंह दिनकर जी ने लिखा था जिनके सिंहनाद से सहमी जिनके सिंहनाद से सहमी धरती रही अभी धरती रही अभी तक डोल कलम आज उनकी जय बोल कलम आज उनकी जय बोल तो मैं आज अपनी वाणी से आपकी जय बोलता हूं आपका अभिनंदन करता हूं मैं गलवान घाटी में शहीद हुए अपने वीर जवानों को भी पुनः श्रद्धांजलि अर्पित करता इनमें पूरब से पश्चिम से उत्तर से दक्षिण से देश के हर कोने के वीर अपना शौर्य दिखाते थे उनके पराक्रम उनके सिंहनाद से धरती భారత శక్తి సామర్థ్యాలు అజేయమని కొనియాడిన ప్రధాని జల వాయు పదాతి అంతరిక్ష విభాగాల్లో భారతీయుల శక్తి సమున్నతమైనదని కొనియాడారు అనేక సంక్లిష్ట సంక్షోభ సమయాల్లో ప్రపంచం వెంట భారత్ నడిచిందని ప్రపంచ యుద్ధాల్లోనైనా ప్రపంచంలో శాంతిని నెలకొల్పటంలోనైనా అంతర్జాతీయ సమాజం భారతీయుల ధైర్య సాహసాలని చవిచూసిందని అన్నారు ఇది అభివృద్ధి ప్రధాన సాగాల్సిన సమయమన్న మోదీ ఇంతకాలం విస్తరణ కాంక్షతో సాగిన శక్తులు తోకముడవటమో లేక ఓటమో చవిచూస్తాయంటూ పరోక్షంగా చైనాకు చురకలంటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ లద్దాఖ్ లో పర్యటించడంపై చైనా అసంతృప్తిని వ్యక్తం చేసింది ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ప్రధాని పర్యటన గురించి మాట్లాడుతూ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు ఇప్పటికే ఇరు దేశాలు సైనిక దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నాయని ఇలాంటి సమయంలో పరిస్థితి తీవ్రతను పెంచే ఎలాంటి చర్యల్లోనూ ఎవరూ పాల్గొనవద్దన్నారు ప్రధాని మోదీ లదాఖ్ పర్యటనను ప్రతిపక్ష కాంగ్రెస్ తో సహా కేంద్ర మంత్రులంతా స్వాగతించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ అత్యంత ధైర్యవంతులైన ఆర్మీ వైమానిక ఐటీబీపీ సిబ్బందితో ప్రధాని మోదీ ఉన్నారు ఈ పర్యటన ఖచ్చితంగా జవాన్ల ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందంటూ షా ట్వీట్ చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ ఇంతటి క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ లదాఖ్లో పర్యటించడంతో జవాన్ల ఆత్మస్థైర్యం దేశ ప్రజల్లో ధైర్యాన్ని రెట్టింపు చేస్తుందన్నారు భారత జవాన్ల నీడలో దేశ సరిహద్దులు ఎప్పుడూ సురక్షితమే అంటూ రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా లదాఖ్లో ప్రధాని మోదీ పర్యటనపై స్పందించింది లోక్సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ మోదీ పర్యటన ఖచ్చితంగా జవాన్లకు మంచి ప్రేరణను కల్పిస్తుందని వ్యాఖ్యానించారు దేశ భూభాగంలో చైనా దొరబాటుదారులు ఎక్కడ ఉన్నా వారిని వెంటనే తరిమి కొట్టారని అధీర్ డిమాండ్ చేశారు జూలై పదిహేనున గల్వాన్ లోయలో జరిగిన చైనా దాడిలో గాయపడిన సైనికులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు లదాఖ్ పర్యటనలో ఉన్న ప్రధాని లేహ్కు సమీపంలో గల నిములోని ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న సైనికులతో మాట్లాడారు ఇటువంటి వీరులను కన్న తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నానని వాళ్ల త్యాగాలకు విలువ కట్టలేమని ప్రధాని పేర్కొన్నారు లదాఖ్ పర్యటనలో భాగంగా ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఆ తర్వాత గల్వాన్ ఘటంలో గాయపడిన సైనికులను ఆర్మీ ఆసుపత్రిలో పరామర్శించారు ఆ తర్వాత గల్వాన్ ఘటంలో అమరులైన జవాన్లకు ప్రధాని నివాళులర్పించారు పిరికివాళ్లు ఎప్పుడూ శాంతిని పొందలేరని ధైర్యవంతులు మాత్రమే శాంతిని పొందుతారని అమర జవాన్లను ఉద్దేశించి మోదీ పేర్కొన్నారు వీరులను కన్నా తల్లిదండ్రుల త్యాగాలు వెలగట్టలేనివని ప్రధాని పేర్కొన్నారు జూలై తర్వాతే విద్యా సంవత్సరంపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట ప్రభుత్వం తెలిపింది ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులపై హైకోర్టులో ఈ రోజు కొనసాగిన విచారణ సందర్భంగా ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ ఆన్లైన్ తరగతులకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని న్యాయస్థానానికి స్పష్టం చేసింది ఆన్లైన్ తరగతులపై కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తుందని తెలిపింది ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలు తెరవద్దని కేంద్రం తెలియజేసిన విషయాన్ని గుర్తు చేసింది ప్రభుత్వ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు విద్యా సంవత్సరం మొదలు ముందే ఆన్లైన్ తరగతులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించింది ఈ అంశంపై ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని వ్యాఖ్యానించింది గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని న్యాయస్థానం సూచించింది మరోవైపు విద్యా సంస్థల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విద్యార్థుల కోసం నెల రోజులుగా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు తరగతులు జరగకపోతే విద్యార్థుల కెరీర్ స్తంభిస్తోందని అన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ ఎన్సీటీఈని ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు పిటిషనర్ సూచించింది కేంద్రం సీబీఎస్ఈ వాదనలు కూడా వింటామంటూ తదుపరి విచారణను హైకోర్టు జూలై పదమూడుకు వాయిదా వేసింది కరోనా వైరస్కు భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ టీకాను అందుబాటులోకి తెచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే ఆగస్టు పదిహేను నాటికి మార్కెట్లోకి విడుదల చేయాలని భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ భావిస్తున్న విషయం తెలిసిందే ఈ చర్యలో భాగంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం తెలుగు రాష్ట్రాల్లో రెండు కేంద్రాలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం పన్నెండు సెంటర్లను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది ఏపీలో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిని ఎంపిక చేయగా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు నోడల్ అధికారిగా కేజీహెచ్ వైద్యుడు డాక్టర్ వాసుదేవ్ ను నియమిస్తున్నట్లు వెల్లడించింది అలాగే తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతినిచ్చింది ఇక్కడ పరీక్షలకు నోడల్ అధికారిగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డిని నియమించింది ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలి తీసుకుంటున్న కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ రూపకల్పనలో ఫార్మా కంపెనీలు తలమునకలయ్యాయి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ టీకాపై మరిన్ని ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే తాజాగా భారత్కు చెందిన మరో కంపెనీకి డీసీజీఐ అనుమతినిచ్చింది కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పదిహేడు కంపెనీలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి వ్యాక్సిన్లు ఔషధాల తయారీకి కేంద్రమైన భారత్ కూడా ఈ రేసులో ముందుందని చెప్పచ్చు భారత్ బయోటెక్ కు ఇప్పటికే మానవ ప్రయోగాలకు అనుమతి లభించగా తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్కు చెందిన జైడస్ క్యాడిలా హెల్త్ కేర్ రూపొందించిన వ్యాక్సిన్కు డిసిజిఐ అనుమతి పొందింది దేశంలో డిసిజిఐ అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్ ఇదే తాజా అనుమతితో జైడస్ క్యాడిలా మొదటి రెండు దశల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది రికవరీ రేటు అరవై శాతం దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా ఇరవై వేల మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఇప్పటిదాకా మూడు లక్షల ఎనభై వేల మంది కరోనా నుంచి కోలుకోగా రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది చికిత్స పొందుతున్నారు యాక్టివ్ కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య రెట్టింపుగా ఉండటం గమనార్హం ఉండగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా పాజిటివ్ నమోదయ్యాయి దేశంలో కరోనా కేసులు ఇరవై వేల మార్కు దాటడం ఇదే తొలిసారి కాగా నిన్న రోజు కరోనా వైరస్ బారిన పడి మూడు వందల తొమ్మిది మంది మరణించారు దీంతో మొత్తం మరణాల సంఖ్య పద్దెనిమిది వేల రెండు వందల పదమూడుకు చేరింది రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది నిన్న ఒకరోజే పన్నెండు వందల పదమూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బైకి చేరింది గురువారం కరోనాతో ఎనిమిది మంది మృతి చెందగా రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై ఐదుకు చేరింది కరోనా వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వైద్య సహాయాన్ని అందిస్తోంది రాష్ట్రాల కృషికి అదనంగా తోడ్పాటును అందించేందుకు వైద్య పరికరాలను సామగ్రిని కేంద్రం ఉచితంగా సరఫరా చేస్తోందని కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఇదివరకు పదకొండు వేల మూడు వందల వెంటిలేటర్లను వివిధ రాష్ట్రాలకు పంపినట్లు వెల్లడించింది రెండు కోట్లకు పైగా ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు కోటి పద్దెనిమిది లక్షల పీపీఈ కిట్లను గత మూడు నెలల్లోనే ఉచితంగా అందజేస్తామని తెలిపింది లక్షకు పైగా ఆక్సిజన్ సిలిండర్లను కూడా మంత్రిత్వ శాఖ సరఫరా చేస్తోంది వ్యవసాయ గ్రామీణాభివృద్ది జాతీయ బ్యాంకు నాబార్డ్ సీజీఎం వైకే రావుతో రాష్ట ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండేందుకు నాబార్డుకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు ప్రస్తుతం వస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల విప్లవం వల్ల రాష్ట్రంలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని మంత్రి తెలిపారు ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు నాబార్డు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని కోరారు ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంటర్నెట్ అందించే లక్ష్యంతో తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వీలు కలుగుతుందన్నారు తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో అద్భుతమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు తెలంగాణ ఫైబర్ గ్రిడ్కు రుణ సాయం అందించే అంశాన్ని పరిశీలించాలని కోరారు పాడి పశువుల అభివృద్ది కార్యక్రమాన్ని మరింతగా విస్తరించాలని ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు నిర్మిస్తున్న గౌడౌన్లకు సాయం చేయాలని కేటీఆర్ నాబార్డు సీజీఎంలను కోరారు దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు అడవులను కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో ఆంజనేయ అరణ్యం నర్సింహ అర్బన్ ఫారెస్ట్ పార్కులను మంత్రి ప్రారంభించారు ఆంజనేయ అరణ్యంలో కాళ్నడకన తిరుగుతూ సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు పునరుద్దరించిన అటవీ ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి Para o seu linchero. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్ నైవల్పుల ఇతర పట్టణాల్లో దగ్గరలో ఉండే అటవీ భూములను గుర్తించి వాటిల్లో కొంత భాగాన్ని అర్బన్ లంగ్ స్పేస్లుగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఎకో టూరిజం పార్కులను ప్రభుత్వం అభివృద్ది చేస్తోందని చెప్పారు యాదాద్రి ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందుతున్నందున ఇక్కడికి వచ్చే యాత్రికులతో పాటు ఈ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో రాయగిరి రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్లో లో నర్సింహారణ్యం ఆంజనేయ అరణ్యం అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేసినట్లు రెడ్డి చెప్పారు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల పన్నెండున సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను సంప్రదాయబద్దంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ పోలీస్ శాఖ అధికారులతో పాటు ఆలయ ట్రస్టీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు ప్రతి ఏటా ఎంతో ఘనంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించే బోనాల జాతరను కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం జాతర పూజలు బోనాల సమర్పణ ఆలయం లోపల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆలయ అధికారులు పండితులు ట్రస్టీ సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొంటారని చెప్పారు ఇతరులు ఎవరిని అనుమతించబోరని పరిస్థితులను అర్థం చేసుకుని భక్తులు సహకరించాలని కోరారు అదేవిధంగా పదమూడవ తేదీన రంగం కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగానే నిర్వహిస్తామని దీనిని ప్రజలంతా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు జాతర వద్ద పటిష్ట భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు విద్యుత్ సరఫరా పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటాన్ని ఆపి ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద దేశంలోనే తయారు చేయడానికి అవకాశాలపై నేడు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు విద్యుత్ పంపిణీలో నష్టాలు డిస్కంల రుణ భారాలను తగ్గించే మార్గాలను అన్వేషించడంపై కూడా చర్చించారు పరోక్షంగా చైనా నుండి ఈ పరికరాలను దిగుమతి చేసుకునే కాంట్రాక్ట్ను ప్రస్తావిస్తూ కీలకమైన విద్యుత్ రంగంలో విదేశాలపై ఆధారపడడం దేశానికి క్షేమం కాదని మంత్రి అన్నారు కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ ముసాయిదా బిల్లు రెండు వేల ఇరవై రెండు రాష్టాల హక్కులను హరించి వేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు విద్యుత్ చట్ట సవరణ ముస్తాయిదాపై జాతీయ స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు అత్యవసర ను ప్రైవేటీకరించేందుకే విద్యుత్ ముసాయిదా బిల్లును కేంద్రం తీసుకువస్తోందని ఆరోపించారు పంజాబ్ రాజస్థాన్ కేరళ వంటి రాష్ట్రాలు సైతం బిల్లును వ్యతిరేకిస్తున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు కోవిడ్ నేపథ్యంలో డిస్కమ్లకు ఇచ్చే రుణాలపై వడ్డీను తొమ్మిది పాయింట్ ఐదు శాతం నుండి ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండో యూనిట్లో రెండు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మొదలైందని మూడవ యూనిట్లో కూడా ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుందని మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డితో పాటు రాష్ట ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసుకోగలిగామని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని ధర్మాపూర్ మండలం కోడూరు ఓబలాయపల్లి మాచన్పల్లి గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ త్వరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం పూర్తవుతుందని మహబూబ్ నగర్ మండలంలోని పొలాలు సస్యశ్యామలం అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రైతులను మరింత చైతన్యవంతులను చేయడం కోసమే ప్రభుత్వం గ్రామస్థాయిలో రైతు వేదికలను నిర్మిస్తోందని తమకు కావలసిన విత్తనాలు ఎరువులు రైతు వేదికల నుంచే పొందొచ్చునని చెప్పారు భవిష్యత్తులో పిండి సంచులు కష్టాలు నష్టాలు అన్ని వేదికగా కొనుగోలు అన్ని దీని ద్వారా చేయాలని చెప్పి ఇలా ఒక ఆలోచన వచ్చింది ఒకప్పుడు ఊరిని కాపాడిన రైతు పెద్ద రైతు ఇలా భూములు పెట్టి వెళ్ళిపోయాడు అగ్గోకు అమ్ముకొని వెళ్ళిపోయాడు మిగిలిపోయినాయన ఇప్పుడు వాపసు వస్తున్నాడు పోయినాయన బాధపడుతున్నాడు అయ్యో ఇంత పని చేసి దేవుడా నా పిల్లలు బతుకుతున్నారు ఎంత తప్పు పని కానీ ఎన్ని కష్టాలు వచ్చినా భూమిని అమ్ముకొని రైతు ఎలా ఆయన సంతోషంగానే ఎలా దాదాపు ఇరవై ఇరవై లక్షలతో రైతు భవనం పెడుతున్నాం కంపోస్ట్ యాడ్ తర్వాత డంపింగ్ యాడ్ రైతు భవనం మూడున్నర కోట్లతో ఇది వెనకాల మన చేపలతో దూకున్న ఆడ చేపల చెరువు ఇట్లా మనకు వచ్చేది కోడ్ర చెరువు అభివృద్ధి అనేది మనకు అన్నం కూడా అనిపిస్తుంది ఇట్లా తలుపు కొడితే వాళ్ళ ఇంట్లో రైతు బంధాన్ని వచ్చింటది రైతు వచ్చి వచ్చింటది వాళ్ళ చెల్లెలకు కళ్యాణ లక్ష్యం అని వచ్చింటది లేదు వాళ్ళ అమ్మకు పెన్షన్ అని ఉంటుంది లేదు వాళ్ళకి పుట్టినాక ఏదని వచ్చింది లాస్ట్ ఏమశానికి కూడా పెడుతున్నాం ఏది దొరకది అనుకుంటున్నాను ఒక్కొక్కరు మూడు నాలుగు మూడు నాలుగు మూడు నాలుగు వచ్చింది పథకాలు చేస్తారు మేము కూడా మీ కష్టాలు తీర్చడానికి ఆహార చేస్తున్నాం దయచేసి అందరూ ఐక్యమత్యంతో పనిచేసినటువంటి ప్రభుత్వానికి అండదండలిచ్చి ధ్యానం చేస్తాం కనుక అందరూ ఐక్యమత్యంతో మరి గ్రామాలు అభివృద్ధి చేయాలి నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో పలు నదులు వరద ప్రవాహంతో ఉప్పొంగుతున్నాయి మరోవైపు పలు రాష్ట్రాల్లోని గ్రామాలు లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు దేశంలోని పలు ప్రాంతాల్లో వరద పరిస్థితిపై అమిత్ షా వారితో సమీక్షించారు వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు సహాయక చర్యలు పై సంబంధిత అధికారులతో చర్చించారు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నీట్ జేఈ పరీక్షలు వాయిదా పడ్డాయి ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ కొత్త తేదీలను ప్రకటించింది సెప్టెంబర్ ఒకటి నుంచి ఆరో తేదీ వరకు జేఈ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ ఇరవై ఏడున జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు అలాగే సెప్టెంబర్ పదమూడున నీట్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పోటీ పరీక్షలో ఇతర వెనుకబడిన వర్గాలు ఓబీసీలకు ఆల్ ఇండియా కోట కింద రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న వైద్య కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా కింద ఎస్సీ ఎస్టీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని అయితే ఓబీసీలకు మాత్రం ఈ సదుపాయం లేదని సోనియా గాంధీ తెలిపారు ఓబీసీలకు వైద్య కళాశాలలో ఆల్ ఇండియా కోట కింద రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల రెండు పదిహేడు నుండి పదకొండు వేల మందికి పైగా ఓబీసీ విద్యార్థులు వైద్య కళాశాలల్లో సీట్లు కోల్పోయినట్లు అఖిల భారత ఇతర వెనుకబడిన వర్గాల సమాఖ్య సేకరించిన సమాచారం ప్రకారం తెలుస్తోందని ఆమె వివరించారు తొంభై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం నీట్ పోటీ పరీక్ష ద్వారా అర్హత సాధించే వీలు కల్పించాలని సోనియాగాంధీ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు మహిళా అక్షరాస్యత విషయంలో దేశవ్యాప్తంగా చెప్పుకోదగిన పురోగతి కనిపిస్తోంది వరుసగా మూడో సంవత్సరం మహిళా అక్షరాస్యత శాతం పెరిగినట్లు శాంపిల్ రిజిస్టేషన్ సిస్టమ్ సర్వేలో తెలిపింది పదిహేను నుంచి నలభై తొమ్మిది ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళల్లో అక్షరాస్తిలో రెండు వేల పదహారులో ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగాను రెండు వేల పదిహేడులో ఎనభై ఐదు పాయింట్ మూడు శాతానికి పెరిగింది రెండు వేల పద్దెనిమిది నాటికి ఎనభై ఏడు శాతానికి పెరిగినట్లు సర్వే సంస్థ తేల్చింది కాగా వీరిలో ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్న వారు రెండు వేల పదిహేడులో పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఉండగా అందులో ఎలాంటి పురోగతి నమోదు కాలేదని అయితే పాఠశాల విద్యను పూర్తి చేసిన బాలికల సంఖ్యలో మాత్రం పెరుగుదల నమోదైంది అంతకుముందు పన్నెండు శాతంగా ఉన్న ఈ సంఖ్య రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది కాగా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం మహిళా అక్షరాస్థితలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది రెండు వేల పదిహేడులో తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం రెండు వేల పదహారులో తొంభై తొమ్మిది పాయింట్ రెండు శాతం మహిళా అక్షరాస్థిత కేరళలో నమోదైంది ఇక కేరళ తర్వాత తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మహిళా అక్షరాస్యతతో హిమాచల్ ప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది మహిళా అక్షరాస్యతలో తొంభై ఆరు పాయింట్ రెండు శాతం నుంచి తొంభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం మేర పురోగతి సాధించి తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది బీహార్ జార్ఖండ్ రాజస్థాన్లలో మహిళా అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే కొంతమేర మెరుగుపడింది ఇప్పుడు సంక్షిప్త సమాహారం ర్యాపిడ్ న్యూస్ చూద్దాం లో ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా పర్యటించారు అక్కడి పరిస్థితులపై సమీక్షించారు అనంతరం సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు సరిహద్దుల్లో మీరు ఉండబట్టే దేశం మొత్తం నిశ్చింతగా ఉందని జవాన్లను ఉద్దేశించి ప్రధాని పేర్కొన్నారు ప్రపంచం మొత్తానికి భారత శక్తి సామర్థ్యాలు నిరూపించామని కొనియాడారు గల్వాన్ ఘటనలో అమరులైన సైనికులకు ప్రధాని నివాళులర్పించారు రైతు బంధు పథకం కింద అర్హత ఉండి రైతు బంధు రాకపోతే సంబంధిత అధికారులపై చర్యలు చేపడతామని వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు ఇప్పటివరకు రాష్ట్రంలో యాబై ఐదు లక్షల ఐదు మంది రైతులకు సంబంధించిన కోటి నలభై లక్షల ఎకరాల భూమికి వర్తించే విధంగా ఏడు కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు ఇక మరోమారు ముగిద్దాం నమస్కారం జవాన్ల సంకల్ప బలం హిమాలయాల కన్నా ఉన్నతమైందన్న ప్రధాని సైనికుల సౌర్య పరాక్రమాల గురించి ఇంటింటా మాట్లాడుకుంటున్నారంటూ కితాబు మోదీ లదాఖ్ పర్యటనపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ శాంతి కోసం చర్చలు జరుగుతున్న సమయంలో రెచ్చగొట్టే చర్యలు తగవని ప్రకటన కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం రాష్ట్రాల్లో క్లినికల్ ట్రయల్స్ కేంద్రాలను ఖరారు చేసిన ఐసీఎంఆర్ విశాఖలోని కేజీహెచ్ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రుల ఎంపిక జూలై తర్వాత విద్యా సంవత్సరంపై నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఆన్లైన్ తరగతులకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని హైకోర్టుకు స్పష్టీకరణ జేఈఈ నీట్ పరీక్షలు వాయిదా సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటన